హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మక్షికాడికి పోతున్నా అని చెప్పినా కదా, నిన్న పోయినాను, ఈరోజే వచ్చింది. అక్కడంతా మా బాబుకి చూసుకొని అంతా మొత్తము అని ఇప్పుడు వచ్చినాను. మా బాబు అయితే ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడు, బాగుంది ఇప్పుడు హెల్త్ కూడా. అందుకని ఇంక నేను రిటర్న్ వచ్చేసిన, ఎందుకంటే పాపని ఇంటి దగ్గర వదిలిపెట్టిపోయినాను కదా, అందుకని చెప్పి. పాపకి కూడా బాగలేదు కదా, అందుకని నిన్న వచ్చేసినాను. అలాగే నేను వచ్చేటప్పటికి మా మామ మా పాప ఇల్లు చూడండి ఎట్లా చేసినారో చూడండి. చూడండి, నేను లేను కాబట్టి ఇంకా పార్సళ్ళు అవి తెచ్చుకున్నారు కదా, చూడండి అంతా ఎట్లా చేసి పెట్టినారో. ఇంక ఇవన్నీ క్లీన్ చేసుకొని అన్నీ చేసుకునేటప్పటికే నా తల అంతా వాయ. అట్లా చేసి పెట్టినారు. అంటికాయలు నేను మొన్న చూపించినాను కదా, చూడండి అంటికాయలు కూడా తినకుండా ఎట్లా పెట్టేసినారో, అన్నీ ఇట్లా మాగిపోయినాయి. అట్లా చేసేసినారు. మనిషి ఇంట్లో లేకుంటే ఇంతే, ఎవరైనా ఇంతే అనుకుంటా. మనిషి ఇంట్లో లేకుంటే నేను ఇంకా మా బాబుకి కావాల్సినట్టు అన్నీ తీపిచ్చేసి ఆమెను వచ్చేసినాను. ఇప్పుడే వచ్చినాను. నేను కూడా ఇంక మధ్యాహ్నము 12:30 అట్లా వచ్చినప్పుడు వచ్చి అన్నం చేయలేం కదా, చిన్న పాప కదా, ఆకలి ఎక్కువ వేస్తుందని నేను కూడా ఒక పార్సల్ కట్టించుకొని వచ్చిన. ఆమె అన్నం, మామ, నేను, పాప ముగ్గురం తినేసినాము. తినేసి కొంచెంసేపు ఇంకా అక్కడ కూర్చొని నడువులు నొప్పులు వచ్చేసినాయి, అందుకని కొంచెంసేపు పడుకొని జస్ట్ ఇప్పుడే లేచిన. మా బండి కూడా బాడుకుపోయింది, ఏదో బాడుకొచ్చిందని చెప్పి. ఇంకా ఇవన్నీ సర్దుకొని అన్నీ చేయాలి, ఇవన్నీ సర్దుకొని క్లీన్ చేసేసుకున్నాం. ఇప్పుడు బొమ్మలంట చూడండి ఇట్లా ఎట్లా చేసేసిందో. ఇది మా పాపకి డాక్టర్ ఇచ్చినాడు, నేను అక్కడ పెట్టిపోతే మా పాప చూడండి ఎక్కడ వేసిందో. పండగ చేసింది ఫ్రెండ్స్ మొత్తం. మీ ఇంట్లో నేను లేకుంటే అట్లే ఉంటుంది, అందుకే నేను ఎక్కడికి వెళ్ళను. వెళితే పిల్లలతో సహా పోతాను. మా మామ అంతా ఏం లేదు, మామూలుగా ఆయన ఎక్కువ ఇంట్లో ఉండడు, బయట ఉంటాడు కాబట్టి అంత గలీజ్ అనిపించదు. పిల్లోళ్ళు ఉంటే అంతే అని చెప్పి ప్రతి ఒక్క సాటికి ప్రతి ఒక్క కాడికి నేను పిల్లోళ్ళు మటుకు గ్యారంటీ తోడుకొని పోతా. అంటే మనకు ఒక టెన్షన్ అనేది ఉండదు కదా. నిన్న నేను పోయినా అనుకోకుండా ఆడు ఉండాల్సింది వచ్చింది. ఇక్కడ వాళ్ళకు ఫోన్ చేయను, వీళ్ళకి ఫోన్ చేయను, అట్లా చూసుకోండి ఇట్లా చూసుకోండి అని చెప్పాల్సింది వచ్చింది. అది అంతా ఎందుకు? మనం జాగ్రత్తగా మన పిల్లల్ని మన వెంట తీసుకొని పోతే ఏ భయం ఉండదు కదా. కానీ ఇంక పాపను తీసుకోపోకూడదు, పాపకు కూడా హెల్త్ బాగాలేదని చెప్పి తీసుకొని వెళ్ళలేదు. మా అమ్మ కానీ మా అత్త చనిపోయింది కదా, ఇంకా మా అత్త లేదు, మా మామ ఉన్నాడు. అందుకని ఇంకా కఠిన పరిస్థితిలో మా పాపను వదిలిపెట్టి పోవాల్సింది వచ్చింది. ఇంకే మా పాప కూడా అది కొంచెం దిగులు పెట్టుకునింది, ఎందుకంటే వదిలి వెళ్ళిపోయినాను కదా. అంటే వాళ్ళ మైండ్లో ఉంటుంది కదా, ఆడిపోతే వాళ్ళు ఏమంటారు, ఈడిపోతే వీళ్ళు ఏమంటారు. మన ఇంట్లో ఉన్నంత ఫ్రీగా వాళ్ళు ఉండరు కదా, అట్లా అనమాట. ఇంక నేనైతే పని చేసేసుకుంటా, టైం పొద్దుగుకుపోతుంది. మళ్ళీ పొద్దుగుకు టైంలో కసు తెగకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అని కొన్ని ఉంటాయి కదా, అందుకని తొందరగా పనులు చేసేసుకుంటా. హాయ్ ఫ్రెండ్స్, మా పాప 2 డేస్ నుంచి నేను ఇంట్లో లేను కదా, అందుకని చెప్పి మిస్ అయిపోతుందంట నా వంటలు. అందుకని చెప్పి నేను మా పాప కోసము బనానా మిల్క్ షేక్ చేద్దాం అనుకుంటున్నా. అందుకే ఇదిగోండి, ఇంకెట్లా బనానాలు కూడా ఉన్నాయి కదా ఇంట్లో, అందుకని చెప్పి ఎందుకు ఇంక ఇట్లన్నా చేస్తే తాగునన్నా తాగుతారని చెప్పి అట్లా చేస్తానా. నేను అన్నీ ఫస్ట్ టైమే చేస్తానా. మీకు నచ్చుతున్నాయా? ఇంతకీ నచ్చితే ఒక లైక్ కొట్టచ్చు కదండి. అట్లన్నీ ఒలిచి వేసేసుకుందాం. ఎక్కువ తెచ్చుకుంటే అంటికాయలు ఎక్కువ ఇట్లా మాగిపోతాయి కదా, కానీ ఇట్లా మాగినటివి చాలా టేస్ట్ ఉంటాయి. ఇట్లా మచ్చలు మచ్చలుగా వచ్చినటివి మా తాత మా వాళ్ళు అట్లా చెప్తారు. నేనైతే అట్లా మచ్చలు ఉండేటి తిన్న అసలు ఎందుకో, అదొక విధంగా ఉంటుంది కానీ టేస్ట్ సూపర్గా ఉంటాయి. మా తాతలు తిడతా ఉంటారు నన్ను,
దీంట్లో ఎప్పుడు నేను చక్కెర వేసుకుంటున్నా, ఇవి కొంచెం పుల్లగా ఉంటాయి కదా, ఇవి వచ్చి సుగంధాలు అందుకని కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి కొంచెం చక్కెర ఎక్కువ వేసుకుంటున్నా. అలాగే పాలు కూడా వేసుకుంటున్నా. పాలు కూడా వేసేసుకున్నా. ఇప్పుడు వీటిని మిక్సీ కొట్టేద్దాం. మిక్సీ అయితే పట్టేసిన అవసరం అయితే సూపర్ ఉంది. ఇప్పుడు నేను దీంట్లో పోసేసుకుంటున్నా. ఈ కొంచెం కూల్గా లేవు, ఫ్రిడ్జ్లో పెడుతున్నా. నేను వచ్చేవరకు మా పాప ఐస్ క్యూబ్స్ కూడా చేసేసింది, పాడు చేసేసింది. ఇంకా చల్లగా లేవు కాబట్టి కొంచెం ఫ్రిడ్జ్లో పెడతా వీటిని. తాగేదానికి బాగుంటాయి కదా, కొంచెం కూల్గా ఉంటే అందుకని. అంతలోపల మా మామ కూడా వచ్చేస్తాడు, ముగ్గురం తాగేస్తాం ఇంకా. హాయ్ ఫ్రెండ్స్, మా జ్యూస్ అయితే కూల్ అయిపోయినాయి, ఇంకా దీంట్లో పోసేసి తాగేసుకుందాం. సూపర్. ఆ తాత అవుతాడు వచ్చి దాంతో వద్దు. బాగుంది కదా, నాకు కూడా బలి నచ్చింది తల్లి. సూపర్ సూపర్గా చేస్తాను అన్ని నేను ఇప్పుడు. మా పాప కూడా నచ్చిందని చెప్పింది. నేను ఐఎమ్ సో హ్యాపీ. నేను చేసిన ప్రతి ఒక్కటి తాగి అది నచ్చిందో లేదో ఏమో తెలీదు, దాంట్లో ఏం తక్కువ ఏమి ఎక్కువ ఏం చెప్పదు, అన్నీ బాగున్నాయి 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 అంటది. అంతే అండి మా వీడియో. మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి ప్లీజ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ చెప్తాను.